హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రతీకారం మరీ ఇలానా? వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భవనాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో నేలమట్టం చేశారు. అదే సమయంలో విశాఖపట్నంలో కొత్తగా నిర్మితమైన భవనానికి నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమ కట్టడమని, నిర్మాణంలో ఉల్లంఘటనలు చోటు చేసుకున్నాయంటూ నోటీసులు ఇచ్చారు. దానిని పార్టీ కార్యాలయానికి అతికించి వెళ్లారు అనంతపురం, రాజమండ్రి. ఇలా దాదాపుగా పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. దీనిపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై తీర్పు రిజర్వులో ఉంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కోను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పిచ్చింది. ప్రస్తుతం ఈ కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు తెలుగుదేశం శ్రేణులు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల విధ్వంసం సైతం కొనసాగుతూనే ఉంది. అనేక చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారు, కొన్నింటిని కూలగొట్టారు. తాజాగా వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో గల వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పండించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్ద నిరసన చేశారు. అద్దేపల్లిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.